అన్ని రంగాల్లో ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా 53వ అవతరణ దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మనవడు టంగుటూరి గోపాలకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు, జిల్లా ఎస్పీ మల్లికా గార్గులు టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో అవతరణ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో నాడు ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వెనుకబడిన ప్రాజెక్టు మొదటి దశ పూర్తయిందని, ఆగస్టులో నీరు అందిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ తేదీ ఫిబ్రవరి 1970లో ఏదైతే ఒంగోలు జిల్లా, ఇప్పుడు టంగుటూరు ప్రకాశం గారి పేరు మీద ఉన్న ప్రకాశం జిల్లా ఫోన్ చేయడం జరిగిందో, ఈరోజు ప్రకాశం జిల్లా ఫార్మేషన్ డే సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు ఫస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రకాశం స్టాచ్యూ గార్డెనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఇక్కడ గారు దర్శించారు, కేఆర్ గారు, ఎంఎల్సీ గారు మరియు పార్టిసిపేట్ చేశారు. 53 ఇయర్స్ అగో ఈ 1 ఫిబ్రవరి 2nd ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ ఫౌండ్ బై టేకింగ్ ఆల్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫ్రమ్ ది రిసెషన్ టు అండ్ అప్పుడు ఆ సిచ్యువేషన్.